ఓ అనకొండ ఏకంగా 9 పిల్లలకు జన్మనిచ్చింది. 2019లో చెన్నైలోని మొసళ్ల పార్క్ నుండి 8 పసుపు రంగు అనకొండలను నందన్ కానన్ జూకు తీసుకొచ్చారు. అనంతరం ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ సంస్థ జూ అధికారులు కలిసి అనకొండల సంతతి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా ప్రయత్నం ఫలించిందని తెలిపారు. తొలుత అనకొండ ఓ పిల్లకు జన్మనిచ్చింది, అనంతరం అనారోగ్యానికి గురైంది. కడుపు పొంగిపోవటంతో వైద్యులు ఓయుఏటీ నిపుణులు చికిత్స ప్రారంభించారు. పాము కడుపులో మరో 8 చిన్న అనకొండలు ఉన్నట్లు గుర్తించారు. సురక్షితంగా వాటిని బయటకు తీసుకొచ్చారు. అయితే వీటిలో ఓ అనకొండ మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. 9 పిల్లలు జన్మించగా వాటిలో ఒకటి మృతి చెందిందని అధికారులు తెలిపారు.